చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే. సార్ యువర్ చాయిస్ మై వాయిస్ దాంట్లో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆడియో ఫంక్షన్ ని ఏదో ఒక దానికి వేదికగా వాడుకుంటున్నారు. ఒక ఆడియో ఫంక్షన్ లోనేమో రాజకీయ కామెంట్రీ చేస్తారు, ఒక ఆడియో ఫంక్షన్ లోనేమో సినిమా గురించి కొంచెం కాంట్రవర్షియల్ గా వచ్చేలా చేస్తారు. మొన్న బ్రో ఆడియో ఫంక్షన్ లో ఆయన వచ్చేసి తమిళనాడు సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మేము అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తాము, అందరికీ కూడా మేము అవకాశాలు కల్పిస్తాము, కానీ మీరు గిరిగీసుకొని కూర్చుంటున్నారు, మీరు ఇది మారాలి అని చెప్పి వాళ్ళకి హెచ్చరికలా చెప్పారు. సో దాని మీద రకరకాల మిక్స్డ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి ఇక్కడ నేను మామూలుగా అడిగేది ఏంటంటే, ఒకవేళ నిజంగా తమిళనాడు కనుక ఓన్లీ లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటే అది ఒక విధంగా మంచిది, అది మనం చేయలేకపోతున్నామని మనం సిగ్గుపడాలా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారని అసూయపడాలా, ఏంటి సార్ దీని గురించి చెప్పండి. అదేంటంటే సెల్వరాజు, రోజా భరత సెల్వరాజు ఉంటాడు కదా, సారీ ఆర్కే సెల్వమణి డైరెక్టర్, అతను ప్రెసిడెంట్ దానికి కౌన్సిల్, దాంట్లో ప్రెసిడెంట్ గా అతను ఏమి రిక్వెస్ట్ చేస్తాడు, ఏమని చేస్తాడంటే మన హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా హైదరాబాద్ అని బెంగళూరు అని ఇంకో రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తున్నారు, అది వాళ్ళందరూ ఇక్కడే పెద్ద హీరోలు ఇక్కడ చేస్తే ఇక్కడ అందరికి పని దొరుకుతుంది కదా, అందరూ అక్కడికి వెళ్ళిపోయి చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి పని లేకుండా పోతుంది అని తన ఇండస్ట్రీ తెలిపితే తప్పే లేదు, అది 100% అందరు కోరిక, ఇతర భాష వాళ్ళని వద్దని కానీ వాళ్ళు వద్దని చెప్ప, మన వాళ్ళని ఇక్కడ చెయ్యండి, ఇక్కడ చేయటం వల్ల ఉంటుంది అని. అది అక్కడ ఉన్న రెండు ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ కానీ రజనీకాంత్ కానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వస్తే జమ్మని నెక్లెస్ రోడ్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ షూటింగ్ చేస్తారో ఏ హడావిడి హంగామా ఉండదు, వాళ్ళు ఎంత పెద్ద స్టార్స్ అయినా ఫ్యాన్స్ గీన్స్ గొడవ ఉండదు. ఇవాళ మన హీరోలను పెట్టుకుని వాళ్ళ హీరోలను పెట్టుకుని ఊర్లో తీగలరా, మదురై సిటీ అవ్వచ్చు, సేలం సిటీ అవ్వచ్చు, బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ, కానీ తీయగలరా, తీయలేరు, ఒక షాట్ కూడా తీయలేరు. ఇప్పుడు మన హీరోలను పెట్టుకుని మనం చేయగలమా, ఎంతో కష్టపడితే కానీ ఒక రెండు సీన్లు తీయలేరు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి, దాని మీద అతను వాళ్ళేమో హీరోలేమో ఇక్కడ ఈ తలకాని ఎక్కడ పుడతాం, అక్కడ పోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హ్యాపీగా చూసుకోవచ్చు అని వస్తున్నారు. దాంట్లో ఆయన రిక్వెస్ట్ ఇలా చేయటం వల్ల ఇక్కడ లోకల్ వర్కర్స్కి పని లేకుండా పోతుంది, పెద్ద సినిమాలు అయితే కదా ఎక్కువ రోజులు పని జరుగుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అది లేకుండా అనేటప్పుడు అవుతుంది అని రిక్వెస్ట్ చేశారు. ఇట్ ఓన్లీ రిక్వెస్ట్, ఇట్ ఇస్ నాట్ ఎ డిక్టమ్ ఆర్ ఇట్ నాట్ ఎనీ కండిషన్ అని చేశారు. దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా తొందరపడి మాట్లాడటం తప్పితే ఇంకోటి కాదు. అక్కడ మనం చేయలేని దౌర్భాగ్యం, మనము ప్రతి చిన్న వేషానికి, ఇన్స్పెక్టర్ వేషానికి, లాయర్ వేషానికి కూడా మనం ఇతర భాషల్లోంచి ఎవడున్నాడా అని ఆలోచిస్తే ఒక దౌర్భాగ్యం. పాన్ ఇండియా అంటే సబ్జెక్ట్ ఈజ్ పాన్ ఇండియా, అంతేగాని మొత్తం ఇతర ఆర్టిస్టులు వేసేస్తే తెలుగు ఆర్టిస్టులు నామకే ఒకళ్ళిద్దరు, మిగతా అందరూ ఇతర భాషల్లో వేసేస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోదు. పాన్ ఇండియా సినిమా అవటానికి కారణం కంటెంట్, పాన్ ఇండియా కంటెంట్ అవ్వాలి. ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్న పాన్ ఇండియా, పాన్ ఇండియా కానీ అందరినీ వాడిన ఆ భాషలో వచ్చిందని, ఈ భాషలో వచ్చిందని అందరిని వేసుకొచ్చేసి వాళ్ళకి 5-స్టార్ హోటల్స్, వాళ్ళ మేకప్ మ్యాన్లు కూడా 5-స్టార్ రూమ్స్, ఈ దౌర్భాగ్యం చేస్తారు మన తెలుగు ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ చేయదు, ఏ ఇండస్ట్రీ కూడా ఆ దౌర్భాగ్యం లేదు, వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకుంటూ పాన్ ఇండియా సినిమా చేస్తారు. మనమే చేస్తున్నాం, మన తప్పును మనం సరిదిద్దుకుంటానికి ప్రయత్నించకుండా మనం వాడేదో వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకుంటానికి, వాళ్ళ ఇండస్ట్రీ వర్కర్స్ బుక్తి కోసం వాడు మాట్లాడిన మాటని మనం తప్పుబట్టి మాట్లాడటం, మన గురించి నేర్చుకోవాల్సి మన వాళ్ళని గురించి నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత మోడర్న్ అయినా, ఎంత టెక్నాలజికల్గా ఎంత పెరిగినా, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ సినిమాల్లో వాళ్ళ కల్చరు, వాళ్ళ తమిళిజం అది ఎక్కడ ఒక వీసం కూడా పోకుండా ఇప్పటికీ ఎంత ఫాస్ట్ మోడర్న్ టేకింగ్ ఉన్నా కూడా, మోడర్న్ మ్యాటర్స్ ఉన్నా కూడా వాళ్ళ నేటివిటీని, వాళ్ళ వాళ్ళ దేన్ని ఎక్కడ మిస్ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చూసి మనం నేర్చుకోవాలి, మనం ఎంత దిగజారిపోతున్నాం. మన తెలుగులో మాట్లాడటమే అవమానకరంగా, మన తెలుగు మన సినిమాల్లో తెలుగు డైలాగులు పెట్టడానికే అది మాట్లాడటం ఏదో బ్యాక్వర్డ్నెస్, తెలుగులో డైలాగులు పెడితే బ్యాక్వర్డ్నెస్ అని ఇంగ్లీష్లో మిక్స్ చేసి, హిందీలో మిక్స్ చేసి, తొరకంతో మిక్స్ చేసి మాట్లాడటమే పెద్ద మోడర్న్ అనుకునే దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. మనం నేర్చుకోవాలి వాళ్ళని గురించి, మలయాళ పాటలను చూసి, కన్నడ పాటలను చూసి వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, పాన్ ఇండియా సినిమాలు తీస్తూనే వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు కాపాడుకుంటున్నారు చూడాలి. మనం ఎలాగా ఇంకోటి కూడా, ఇప్పుడు ఎన్టీఆర్ 100 డేస్ సెలబ్రేషన్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేయాల, వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు, కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా ఎస్వీఆర్, కన్నాంబ, సావిత్రి వాళ్ళంటి తెలుగు ఆర్టిస్టుల పేరు మీద కూడా వాళ్ళు అవార్డులు ఇస్తా ఉన్నారు.
సో ఇంకా మన మన తెలుగు ఇండస్ట్రీని వాళ్ళు గౌరవిస్తున్నారు. సో అలాంటి తమిళ ఇండస్ట్రీని అవమానించడం అనేది నిజంగా విఘ్నత ఉన్న ఉన్న మాటలే అనుకోవాలా మనం? విఘ్నేత అనే పాయింట్ కానీ అసలు అవగాహన లేకుండా ఏదో అప్పటికప్పుడు వచ్చి ఎవడో పక్కనోడు ఏదో చెప్తే మాట్లాడినట్టు వద్దు తప్పితే పరిపూర్ణంగా ఏమన్నాడు, సెలవు మణి ఏమన్నాడు, ఆ ఇండస్ట్రీ ఏ ధోరణిలో నడుస్తుంది, మనం ఆ కంపారిజన్ చేసుకుని మనం ఆ సలహా ఇవ్వచ్చా, లేకపోతే మనం కూడా నేర్చుకోవాలి వాళ్ళలాగా అనంటారా, అలా మన ఇక్కడ వాళ్ళకి పర్లేదు. అరే మన ఎంత దౌర్భాగ్యం, ఇక్కడ మామూలు చిన్న వేషం ఇంట్లో రెండు సీన్లు వేషానికి కూడా మనం ఆ భాషలో ఎవడున్నాడు ఈ భాషలో ఎవడున్నాడు మన ఇంట్రెస్ట్లో గొడ్డు పోయినట్టు, ఆ దౌర్భాగ్యం మన దగ్గర ఉందని చెప్తా కదా. ఒక తెలుగోడికే ఉన్న దౌర్భాగ్యం, ఇద్దరు తమిళోళ్ళు కనపడితే ఏ అమెరికాలో ఉన్నా సింగపూర్లో ఉన్నా ఇద్దరు తమిళోళ్ళు ఒకరికొకరు ఎదురుపడితే తమిళ్లోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు మలయాళీలు మలయాళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు పంజాబీలు వాళ్ళ పంజాబీ భాషలో మాట్లాడుకుంటారు. ఒక దౌర్భాగ్యం మన తెలుగు కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు విదేశీ గడ్డ మీద కలిసారనుకో వాడు తెలుగులో మాట్లాడటం ఏదో బిలో డిగ్నిటీ కింద ఫీల్ అయిపోయి బుధాలు ఎగరేసుకుంటూ వచ్చిరాని ఇంగ్లీష్ లో జస్ట్ ఏదో చేస్తాలో మనమే చేస్తూ ఉంటాం, దౌర్భాగ్యం అంతది. కనుక ఢిల్లీలో చూస్తూ ఉంటాం, ఢిల్లీలో ఒక ఆఫీసర్ తమిళోడు ఉన్నాడంటే వాళ్ళ వాళ్ళ కాంప వాళ్ళ ఆఫీసులో ఏ అవకాశం వచ్చినా ఏ ఇంకొక పోస్టింగ్ ఏదైనా అవకాశం ఉందన్నా వాళ్ళ ట్రై టు ఇండక్ట్ హిజ్ ఓన్ తమిళన్. అదే మన తెలుగోడు అనుకో, మన తెలుగోడిని రానివ్వడు వాడు పక్కకి, ఇటు తెలుగు మన దగ్గర ఉన్న దొరువు మన పక్క తెలుగోడు ఇంకో తెలుగుని అదే అందుకనే మనది మండ్రగప్ప పచ్చిగ చెప్పుకల్లా మండ్రగప్ప యాభై మండ్రగప్ప అంటే ఇవి ఉన్నాయి కదా అవి ఏంటంటే పైకి వెళ్ళేదాన్ని లాగుతూ ఉంటుంది, ఇది పైకి వెళ్ళదు వెళ్ళేవాడిని వెళ్ళలేము, మండ్రగప్ప లక్షణం అది, బావిలోంచి వస్తూ ఉంటే పైకి ఒకటి పాకుతూ ఉంటుంది ఇంకోటి లాగుతూ ఉంటుంది, ఇది పైకి వెళ్ళదు దాన్ని వెళ్ళలేము, ఈ మండ్రగప్ప జాతి లక్షణం మన తెలుగుది, మనం వెళ్ళేవాడిని వెళ్ళలేము మనం వెళ్ళాం, ఆ దౌర్భాగ్యం మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు ఒకటి ఒకటి ఇంకోటి ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి వాళ్ళు ఎట్లా కాపాడుకుంటున్నారు, ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికీ ఎందుకు బార్ అండ్ రెస్టారెంట్లు తమిళనాడులో లేవు, ఎందుకు బార్ అండ్ రెస్టారెంట్లు విత్తలవిడిగా మన దగ్గర ఉన్నట్టు లేవు, ఎందుకు పబ్బులు మన దగ్గర ఉన్నట్టు అంత విత్తలవిడిగా లేవు, ఎక్కడో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మెడ్రాస్ లాంటి మహానగరంలో ఎతకాలి ఎక్కడ పబ్బులు ఎక్కడ ఉన్నాయా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మూలకు ఒకటి తందుకు ఒకటి ఉంటుంది హైదరాబాద్లోను. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మంచి లక్షణాలు, మన ఎంత మోడర్న్గా వెళ్ళినా మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మనం వీఆర్ ఇండియన్ వీఆర్ తమిళియన్, మనం తమిళులం భారతీయులం అనేది ఎక్కడా మిస్ అవ్వకుండా వాళ్ళ పంచకట్టు కానీ వాళ్ళక ఇవాళ మనలో ఎంతమంది అండి ఇవాళ మోడర్న్ జనరేషన్తో మన పంచికట్టు కట్టుకోవడానికి ఇష్టపడతారు సిగ్గుపడతారు, వాడేమో ఆ మామూలు కూడా మినిస్టర్ కానుంచి మామూలు కార్యకర్త కూడా పంచికట్టు బ్రహ్మాండంగా ఇది నా కట్టు అని వాడు కట్టుకుంటాడు, వాడు ప్యాంట్ షర్ట్ చేయడానికన్నా కూడా వాడు మన వాడి వాడి సాంప్రదాయమైన పంచికట్టు కట్టుకుంటాడని గర్వపడతాడు ఇష్టపడతాడు, మనమేమో దాని మీద హే పర్యటన లక్షణం అనుకుంటాం, అది మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం. మనం వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి, వాళ్ళకి మనం వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటాం కాదు, మనకి లేదు మనకు మన మనలో మనమే ఒకరికొకరు. అందుకని ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు రాశాను తెలుగువాడిని రా వెలుగువాడిని రా ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులు వాడిని రా 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుని రా, మన దాస్యపు మన 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టులం ఒకడు మన లక్షణమే అది, కాలు నెత్తి మీద కాలు పెడతాడు లేకపోతే పైన ఉన్న కాలు లాగుతాడు, ఇది మన లక్షణం. మనం నేర్చుకోవాల్సింది దౌర్భాగ్య లక్షణం బయటపడాల్సి వాళ్ళకి ఏదో మనం నేర్పే సినిమా వీళ్ళు అసలు చాలా వాళ్ళు చాలా ఎప్పటికప్పుడు వాళ్ళ ఇండస్ట్రీని అరే బిగ్ బాస్ కూడా వాళ్ళు ఎంత గొడవ చేశారు, బిగ్ బాస్ లో ఇక్కడ చేస్తున్నారు బిగ్ బాస్ షూటింగ్ మెడ్రాస్ లో, ఇక్కడ వాళ్ళనే పెట్టుకోవాలి కార్పెంటర్లు మీరు అక్కడ నుంచి ఎదురు తెస్తారు బీహార్ నుంచి, మా కార్పెంటర్లు పెట్టుకోండి మా పెయింటర్లు పెట్టుకోండి వాళ్ళు మీకు అక్కడ నుంచి రావాలా, మీరు ఆర్గనైజ్ చేసి తెచ్చుకుని ఇక్కడ మా వాళ్ళకి పనిస్తే ఇక్కడ షూట్ చేయండి లేకపోతే మానేసి మీరు అక్కడే బీహార్లో తీసుకుని రండి అని చెప్పి హుక్కుం చేసి అప్పుడు నోరు మూసుకుని బిగ్ బాస్ లో వర్కర్స్ అందరూ అక్కడ లోకల్ వర్కర్స్ పెట్టారు, అంతేకాదు నిజంగా కదా వర్కర్స్ పెయింట్ చేసేవాడు సేలలు కొట్టేవాడు కార్పెంటరు వీళ్ళందరూ కూడా తట్ల పూసలు అక్కడి నుంచి తీసుకొచ్చి చేసి ఇక్కడ వాళ్ళకి ఎందుకు
సినిమా వరకు సెట్ వేసేది సెట్ సెట్ వర్కర్స్ అందరు ఏమైపోతారు అందుకని వాడు ఇవాడు డోర్ బుక్ మనం చేయగలిగేమో ఇక్కడ బిగ్ బాస్ మనం చూస్తూ కూర్చున్నా వాడు ఎవరి నుంచి తీసుకొచ్చినా మనం చూస్తూ ఆహా వాడిదియా వాడు వాడి ఇష్టం వాడు డబ్బు పెడుతున్నాడు వాడు తీస్తున్నాడు వాడి ఇష్టం దాన్ని మనం ఎలా అడుగుతాం అని ఎవరు పెద్దరికి మాటలు దౌర్భాగ్య పాటలు మనం మాట్లాడుతాం అది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అదే మన మనక ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేది గుడ్ అది కావాలి దేశంలో కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది నీ ఐడెంటిటీని కోల్పోతూ భిన్న ఏకత్వం కాదు ఆ భిన్నత్వంలో నీ ఐడెంటిటీని కాపాడుకుంటూ ఏకత్వానికి వెళ్ళాలి దట్స్ వాట్ బేసిక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది యూనిటీలో లూజ్ యువర్ ఐడెంటిటీ అండ్ జాయిన్ యూనిటీ కాదు జరగదు అది కుదరదు అది కాపాడుకోవాలి అది వాళ్ళ పక్కాగా దాని మీద మంచి అండర్స్టాండింగ్ ఉంటే యూనిటీ అండ్ డైవర్సిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మనమేమో యూనిటీ అనే మాటతోటి మన ఐడెంటిటీని కోల్పోవద్దు అదే గొప్పతనం ఇవాళ కూడా ఏంటంటే ఈ మోడర్న్ టేస్ట్ లో కూడా ఏంటి మోడర్న్ టేస్ట్ ఇప్పటికీ నువ్వు అన్నమే తింటున్నావు ఇప్పటికీ నువ్వు అన్న చెల్లికి పెళ్లి చేయట్లేదు ఇప్పటికీ నువ్వు తల్లి పక్కన పడుకోవట్లేదు కదా ఏంటి మోడర్ను ఈ బాడకం మాటలు మాట్లాడతారు మనల్ని స్థితి లేకుండా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి వాళ్ళని గురించి వాళ్ళకి నేర్పడం కాదు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి యా మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంటే బేసిక్గా తమిళ ఇండస్ట్రీ గారు చూసుకుంటే అక్కడ చాలా బయట బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సూపర్ స్టార్గా ఎదిగిన యాక్టర్స్ ఉన్నారు, రజనీకాంత్ గారు కానీ అజిత్ గారు కానీ. సో తమిళ ఇండస్ట్రీ కంపల్సరీ టాలెంట్ని ఎలాగో అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకున్న లోవర్ గ్రేడ్ వర్కర్స్కి మాత్రం పని కల్పించాలనుకుంటున్నారు. అందులో అసలు ఎటువంటి తప్పు లేదు, దాన్ని నిజంగా చూసుకుంటే మనం నేర్చుకోవాలి అది. సో అలాంటి దాన్ని మేబీ పవన్ కళ్యాణ్ గారికి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో క్లియర్ ఎజెండా ఇవ్వకుండా మేబీ సెల్వ మనీ అనగానే రోజా గారు కనబడేసి ఆయన కొంచెం దాన్ని వక్రీకరించుకుని మాట్లాడుకున్నారేమో, అది కొంచెం రాజకీయంగా ఎల్లు ఉంటుంది. రాజకీయంలో రోజా హస్బెండ్ గా చూశారు కానీ ఆర్కెస్ట్రాలో ఉన్న ఒక తమిళనాడులో సీనియర్ డైరెక్టర్ ఒక పొజిషన్ లో ఉన్నవాడు ఆర్గనైజేషన్ దీంట్లో ఉన్నవాడు ఆ యాంగిల్ చూడకుండా రోజా మొగుడు తనకు వైసీపీ నాయకురాలు మొగుడు కానీ ఎవడో పక్కన వాడు మీరు ఒక మాట అంటే బాగుంటుందని కానీ ఈయన అనేస్తారు అంటే పూర్తి అవగాహన లేని మాట అది కరెక్ట్ కాదు. అవును యా. సో ఇప్పుడైనా సరే మనకి ఆల్రెడీ నాజర్ గారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు దాని గురించి. సో ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ చేసుకుంటారని, మన తెలుగు ఇండస్ట్రీ కూడా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకొని మన కార్మికులకి పని కల్పించేలా చూస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.